మూడు నుంచి ఐదవ తరగతి పిల్లలకి స్కూల్ యూనిఫామ్ షర్ట్ని చాలా అంటే చాలా ఈజీగా ఈ వీడియోలో చూసిన విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా పాకెట్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పాకెట్ని నాలుగు చివర్ల ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ ఇలా నాలుగు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రంట్ పార్ట్ పైన అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇలా నాలుగు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు బటన్ పట్టి అలా కాజా పట్టి కట్ చేసాం కదా, రెండు రెండు ఇంచులు ఉండే విధంగా బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఇలా ఒకవైపు బటన్ కోసం అలాగే ఒకవైపు కాజాల కోసం లోపలికి ఒక పీస్ని బయటకు ఒక పీస్ని బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో ఆ విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేయాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ని టచ్ చేస్తే ఆల్ అనే సింబల్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది. అలాగే నా ఛానల్లో యూనిఫామ్ స్కర్ట్లు, యూనిఫామ్ టాప్లు, ప్యాంట్లు, కాలర్ నెక్ యూనిఫామ్లు, అలాగే లాంగ్ ఫ్రాక్లు మొదలైన వీడియోలు ఉన్నాయి, బ్లౌజ్ డిజైన్లు కూడా ఉన్నాయి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోలన్నీ ఒకసారి చూసేయండి. ఈ విధంగా రెండు పార్ట్లని జాయిన్ చేసిన తర్వాత అవి రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైవైపు కింది వైపు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఈ విధంగా పైవైపు కింది వైపు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత బ్లౌజ్కి ఏ విధంగా అయితే భుజాలు జాయిన్ చేస్తామో అదే విధంగా మనము భుజాలు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడు పాకెట్ని ఇందాక రెడీ చేసాం కదా, ఆ పాకెట్ని పైన నుంచి ఒక 5 ఇంచీలు బటన్స్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచి ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ మనము మార్కింగ్ వేసి మార్కింగ్ మీద పెట్టుకొని పాకెట్ని సైడ్కి జరగకుండా స్టిచ్ చేసుకో. వెనక వైపు 5 ఇంచీలు ఇలా ప్యాచ్ వచ్చే విధంగా కట్ చేసుకొని దానికి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కొత్త వారైతే అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ జాయింట్లు స్లీవ్స్ జాయింట్ చేసి సైడ్ జాయింట్ చేసి తర్వాత కింది వైపును కూడా ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రెండు చివర్లని ఉక్స్ పట్టి కాజా పట్టి మాదిరి బటన్ పట్టి ఉంది కదా అక్కడ నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పట్టుకొని దాన్ని టేప్తో ఈ విధంగా 8 ఇంచులు ఉన్నది డబుల్ ఫోల్డింగ్ మీద జాగ్రత్తగా కొలుచుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత ఉన్నది చూసుకోవాలి. నాకైతే ఖర్చుతో సహా 8 ఇంచీలు వచ్చింది, 7.5 వచ్చి తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు ఉండే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు 8 ఇంచులు అంటే 16 ఇంచులు ఉండే విధంగా ఇలా పొడుగు క్లాత్ని తీసుకొని అలాగే నిలువు 3.5 ఇంచు ఉండే విధంగా తీసుకోవాలి. ఇలా బక్రం పీస్ని కూడా 16 ఇంచులు ఉండే విధంగా తీసుకొని నిలువు 3.5 ఇంచు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ 8 ఇంచులు ఉండే విధంగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. పీస్ మొత్తాన్ని 8 ఇంచులు అలాగే నిలువు 3.5 ఇంచు ఉండే విధంగా స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి, లేకుంటే ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి గుర్తు వేసుకొని. ఇప్పుడు కింది కాలర్ కోసం డబుల్ కాలర్ ఉంటుంది కదా, ఇప్పుడు కింది కాలర్ కోసం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని కింది కాలర్ కోసం 1.5 ఇంచు ఉండే విధంగా ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రెండు చివర్లు సెంటర్లో కూడా మొత్తం ఒకటే లెవెల్గా ఉండే విధంగా 1.5 ఇంచు ఉండే విధంగా కింది కాలర్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇలా ఆ చివరి నుంచి ఈ చివరికి లైన్ గీసుకున్న తర్వాత కొంచెం ఇలా కరు షేప్ మాదిరి ఆ చివర ఈ చివర కరు షేప్ తీసుకోవాలి. ఇప్పుడు పైన కాలర్ కోసం కింది కాలర్ నుంచి 1 ఇంచు లెస్ చేసుకొని ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఇలా 1 ఇంచు లెస్ చేసి వెనక వైపుకి ఇలా క్రాస్గా మనం మూలకి కలుపుకుంటే పై కాలర్ కూడా వచ్చేస్తుంది.
1 ఇంచు కింద కాలర్ నుంచి తక్కువ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. పైవైపున ఇలా రెండు వైపులు కూడా మార్కింగ్ చేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మింది కదా, ఒకవైపు మార్కింగ్ చేస్తే రెండో చివరి కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మింద కింద 1.5 ఇంచు పైన 2.5 ఇంచు ఉండే విధంగా ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే కాలర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎక్స్ట్రా పీసు పైన కట్ చేసేస్తున్నాను, ఇంతవరకు కట్ చేయలేదు కాబట్టి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే కాలర్ ఈ విధంగా వస్తుంది. దీన్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. అటువైపుకి ఒక పీసు, ఇటువైపుకి ఒక పీసు కావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి ఈ విధంగా రెండు పీసుల కాలర్ ఎవరికైనా అర్థం కాకుంటే ఇలా ఒకే పీస్తో కూడా కాలర్ని ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చుట్టూరా మనము కింది వైపు మాత్రం వదిలేసి చుట్టూరా ఈ విధంగా బకరం ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఇలా స్టిచ్ చేసి దీన్ని తిరిగేసుకొని కాలర్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అర్థం కాకుండా వాళ్ళైతే ఈ విధంగానే మొత్తం తిరిగేసి కుట్టుకుంటే మనకి కాలర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కుట్టి తిరిగేసిన తర్వాత మధ్యలో రెండు కాలర్లకి మధ్యలో ఒక గీత కొట్టుకుంటే నార్మల్ కాలర్ మాదిరినే ఉంటుంది, అదైతే ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఇలా సెంటర్లోకి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకొని క్లాత్ వెనక్కి పోకుండా పై కాలర్ని పైకి కింది కాలర్ని కిందికి కట్ చేసుకొని రెండు పీసులని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పై కాలరు క్లాత్ పక్కకు పోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ కాలర్ అయితే కింద కట్ చేయకుండా ఇందాక చేసిన విధంగా మొత్తం బకరం పీస్ని రెండు వైపులా తిరిగేసుకొని సెంటర్కి పెట్టుకొని భుజము అటాచ్ చేసుకుంటే కాలర్ ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదు రెండు పీసులతోనే కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పై పీసుని పైకి కింది పీసుని కిందికి కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఉండాలంటే దీన్ని తిరిగేసి స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది కాలరు. ఒకే పీస్తోనే కాలరు ఈజీగా 1 మినిట్లో ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు రెండు పీసులు కాలరే కావాలంటే ఈ విధంగా పై పార్ట్ని పైకి కింది పార్ట్ని కిందికి కట్ చేసి పైవైపున ఇలా తిరగేసి మనము స్టిచ్ చేసుకోవాలి. మూలని ఇలా షేప్ వచ్చే విధంగా మనము కత్తెరతో కానీ ఏదైనా షార్ప్గా ఉండేదాంతో మూలల్ని తిరిగేసుకోవాలి. తిరిగేసిన తర్వాత షేప్ వచ్చే విధంగా తిరిగేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూతా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కింది పీస్ని మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా పై పీస్ని పూర్తి కుట్టేసుకోవాలి 4 వైపులా కూడా, ఎందుకంటే దాన్ని ఇంకా ఏం జాయిన్ చేసే పని లేదు కాబట్టి 4 వైపులా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కింది పీస్ని పైవైపుకి కింది వైపుకి కూడా మనము కాలర్కి భుజానికి కూడా జాయిన్ చేయాలి కాబట్టి కింది పీస్కి ఒక పీస్ మాత్రమే జాయిన్ చేయాలి. ఇలా పైవైపు కాలరు మనకి రెడీ అయిపోయింది. పైవైపు కాలర్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కింది కాలరు సెంటర్లోకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి. కింది వైపు పీస్ని ఇలా ఒక పీస్కి మాత్రమే జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే రెండు వైపులా స్టిచ్ చేయాలి కాబట్టి. ఇలా కింది వైపు సెంటర్ పాయింట్ని అలాగే పై కాలర్ సెంటర్ పాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అర్థమయ్యేకి ఒక్కో పీసు ఒక్కోసారి జాయిన్ చేస్తున్నాను. ఇలా ఒకవైపు కింది కాలరు పై కాలర్కి అటాచ్ చేసిన తర్వాత ఒకవైపుకి కాలర్ వచ్చింది, రెండో వైపుకి లేదు కాబట్టి అదే సైజు ఉన్న పీస్ని, కింది వైపు పీస్ ఉంది కదా బకరం పీసు, అదే సైజు ఉన్న పీసు లేకపోతే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కింది వైపును పెట్టి క్లాత్ని ముక్కు తిరిగేసుకుంటే మనకి కింది కాలర్ కూడా రెడీ అయిపోతుంది. పైవైపును కుట్టాం కదా ఇంతవరకు, ఇప్పుడు అదే మెజర్మెంట్తో కింది వైపు కూడా ఒక పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైవైపు పీసు కింది వైపు పీసు స్టిచ్ చేయడం పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు రెండు వైపులా ఇలా క్లాత్ని తిరగేసుకుంటే చూడండి కింది వైపు కాలర్ పైవైపు కాలర్ రెండు కూడా జాయింట్ అయిపోయాయి కదా. ఇప్పుడు కింది వైపు కాలర్ని మనము షర్ట్కి అటాచ్ చేయడానికి వీలుగా ఉంది. ఇలా ఈజీ పద్ధతిలో కాలర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి, మరొక వైపు అలాగే వదిలేయాలి, ఎందుకంటే షర్ట్కి కాలర్ని అటాచ్ చేసేటప్పుడు ఒకవైపు ఫోల్డింగ్ చేస్తే ముడతలు రాకుండా అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
కింది వైపు కాలర్ని ఇలా సెంటర్లోకి మార్కింగ్ చేసుకోవాలి. షర్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా కూడా సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. కాలరు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇందాక చూపించిన విధంగా ఒకే పీస్తో కూడా రెడీ చేసుకోవచ్చు, లేదా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి షర్ట్ నెక్ని ఇలా ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ చివరిని కూడా స్టిచ్ చేసుకుంటే కాలర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా భుజం దగ్గర లూజు మడతలు లేకుండా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మిగతా స్కర్టు షర్టు స్కూల్ యూనిఫామ్ ప్యాంటు ప్యాకెట్ ప్యాంటు అలాగే యూనిఫామ్ కాలర్ రౌండ్ నెక్కు స్క్వేర్ నెక్కు మొదలైన వీడియోలు ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇలా ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ఈజీగా ఇంతవరకు ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ ఇలా రెండవ ఫస్ట్ చివర వేసేసాం ఫోల్డ్ చేసిన దాన్ని. ఇప్పుడు రెండవ చివరిని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే కాలరు రెడీ అయిపోతుంది. బటన్లు కాజాలు వేసే వీడియో కూడా ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే యూనిఫామ్ స్కర్టు షర్టు ప్యాంటు వీడియోలు కూడా ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ప్లేలిస్ట్ ఇస్తాను. అందులో ఈజీ మెథడ్లో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో వీడియోలు ఉన్నాయి, ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఏమాత్రం లూజులు మడతలు లేకుండా యూనిఫామ్ షర్టు చాలా అందంగా రెడీ అయిపోయింది.